అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్ కోటగుండ, మీరు చూస్తున్న రైతురాజం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే ఇఫ్కో నెంబర్ వన్ ప్రొడక్ట్ ఒకటి. ఇఫ్కో వాళ్ళది చాలా మంచి ప్రొడక్ట్ అండి. అదేంటంటే ఎన్పికే కాన్సంట్రియా గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎన్పికే కాన్సంట్రియా మన పంటలలో ఏ విధంగా యూజ్ చేయాలి, అది యూజ్ చేయడం వల్ల మన పంటల్లో వచ్చే లాభాలు ఏంటి, ఏ విధంగా వాడాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది, ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, దానివల్ల యూజ్ చేసే బెనిఫిట్స్ ఏమొస్తాయి అనేది నేను పూర్తిగా ఈ వీడియో చూపి చెప్తాను. ప్లస్ మీకు అన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా ఇస్తాను. ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఇక్కడ వీడియో చూసే ముందర వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ నేను చేసినప్పుడు మళ్ళీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ సింబల్ ట్యాప్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎన్పికే కాన్సంట్రేట్ అంటే ఏంటంటే ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ఈ మూడు వచ్చేసి ఒకటే బాటిల్లో ఒకరిదానికి ఒకటి పోటీ పడకుండా, అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాన్స్టెంట్గా ఉండేదాన్ని ఎన్పికే కాన్సంట్రీ అంట. ఈ ఎన్పికే కాన్సంట్రీలు వచ్చేసి మనకు వచ్చేసి ఎన్ అంటే నెత్రజనికి వచ్చేసి అజిటోబ్యాక్టర్, రైజోబియం బ్యాక్టీరియా, ఇవి వచ్చేసి నత్రజనికి ఉంటాయన్నమాట. దీనికి ఫాస్ఫరస్కి వచ్చేసి ఫాస్ఫో సాల్ఫ్లైజింగ్ బ్యాక్టీరియా అనేసి అది ఒకటి ఉంటుందన్నమాట. దీనికి పొటాషియంకి వచ్చేసి పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ టు జెడ్ క్రాప్స్ అనమాట, ఏ క్రాప్స్ అయినా లెగ్యూమ్స్ ఆర్ నాన్ లెగ్యూమ్స్, హార్టికల్చర్ క్రాప్స్, ఫ్లవరింగ్ లేదంటే పళ్ళ తోటలు, బ్యాడ్ ఎటువంటి క్రాప్స్కైనా మనం దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది ఏం పని చేస్తుంది మనకు, ఇది వాడడం వల్ల ఏంది, అసలు ఎందుకు పని చేస్తుంది, మన భూమిలో ఏ విధంగా మోడఫాక్షన్ ఉంటుందంటే, ఇప్పుడు చూడండి ఒకసారి ఊహించుకోండి, మనం ఎకరాలకి మూటలు ఫాస్ఫేట్లు కానివ్వండి, లేదంటే మామూలు మన ఫెర్టిలైజర్స్ బయో కానీ కెమికల్ ఏనేవి ఏదైనా కానీ ఫెర్టిలైజర్స్ అన్నీ చాలా వేసి ఉంటాం కదా, అవన్నీ మనకి వేసినట్టు అంటే ఒక మూట వేస్తామంటే 50 కిలోలు బరుస్తూ ఉంటుంది. ఆ బస్తా పూర్తిగా మన పంటలకి యూజ్ అవుతుందా, అంటే మనం మొక్క గ్రహించగలుగుతుందా, అంటే ఇది 100% తప్పు అనమాట. ఎందుకంటే మనం వేసిన 50 కిలోలలో కేవలం ఒక 30 నుంచి 40-45 ఆ మధ్య మాత్రమే చెట్టు తీసుకుంటుంది అనమాట. మిగతా అంతా వేస్ట్ స్టోరేజ్, అంటే డెడ్ స్టోరేజ్ అని స్థితిలో ఉండిపోతుంది. అది ఏ స్థితిలో ఎట్లయినా కానివ్వండి, పైన భూమిపైన కానివ్వండి, భూమి లోపలనే కానివ్వండి, ఇటుకు అందకుండా వేస్ట్ స్టోరేజ్గా ఉండిపోతుంది అనమాట. అప్పుడు మనకేమైతే లాస్ అయిపోతుంది, అనవసరంగా పెట్టే 50 కిలోలు వేస్తే 40 కిలోల చెట్టుకు యూజ్ అవుతుందంటే మిగిలినంత లాస్ అయ్యి కదా. అలా అట్లా ఊహించుకోండి, ఒకసారి మనం ఎన్ని ఇయర్స్ నుంచి మనం ఫర్టిలైజర్స్ చేసి ఉంటాము, ఆ ఫర్టిలైజర్స్ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఒక 10 కిలోల చొప్పునే తీసుకోండి, ఎన్ని మూటలు వేసినప్పుడు అన్ని 10 కిలోలు అంటే ఎంత వేస్టేజ్ ఉంటుంది. ఇది వాడటం వల్ల మనకు ఏం యూస్ అంటే విధంగా డెడ్ స్టోరేజ్లో ఉన్న నిస్తుతలో ఉన్నటువంటి ఎన్పికే మూడింటిని కూడా ఇది ఏం చేస్తుందంటే తిరిగి రికవరీ మోడ్లోకి తెచ్చేసి, అంటే దీన్ని మళ్ళీ యాక్టివ్ అక్కడ ఎక్కడెక్కడైతే వేస్ట్ స్టోరేజ్ ఉంటుందో దాన్ని మళ్ళీ రికవరీ మోడ్లోకి తెచ్చేసి ఏం చేస్తుందంటే చెట్టు వేరే దగ్గర తీసుకువచ్చి మళ్ళీ చెట్టుకు అందిస్తుంది అనమాట. ఇది దీని మోడ్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి ఈ విధంగా మన పంటల్లో ప్లస్ మన భూమి లోపల కూడా ఈ విధంగా మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎన్పికే కాన్సంట్రియా ఎన్ని విధాలుగా మనం పంటలలో వాడుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎన్పికే కాన్సంట్రేట్ వచ్చేసి ఒకటి విత్తన శుద్ధి ద్వారా వాడుకోవచ్చు, తర్వాత వచ్చేసి సాయిల్ డ్రెంచింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మామూలు పశువుల పేడలో మిక్స్ చేసినా వాడుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే ఒక 50 కిలోల సీడ్కి వచ్చేసి ఒక 250 ml ఎన్పికే కాన్సంట్రేట్ తీసుకొని దాన్ని ఏం చేయాలంటే 4 to 5 liters వాటర్లో కలిపేసి ఆ 50 కిలోల సీడ్లో బాగా మిక్స్ చేసి ఏం చేస్తారంటే వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చేసి నీళ్ళు ఆరబెట్టాలన్న తర్వాత మనం కోచ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి మనం సాయిల్ డ్రెంచింగ్ అయితే కూడా సాయిల్ డ్రెంచింగ్ అయితే ఏం చేయాలంటే ఒక ఎకరాకి వచ్చేసి 1 liter ఎన్పికే కాన్సంట్రేట్ తీసుకొని దాన్ని వచ్చేసి మనం 200 to 300 liters నీళ్ళని మిక్స్ చేసేసి డ్రిప్ ద్వారా అయినా కానివ్వండి, లేదా నీటి పారుదల ఎట్లయినా కానివ్వండి ఎక్కి చేయాలంటే తోట కుదిరినామంటే సరిపోతాను కూడా. తర్వాత వచ్చేసి మామూలుగా పశువుల పేడలో వచ్చేసి ఒక 250 ml నుంచి స్టార్టింగ్ 250 ml నుంచి 500 ml వరకు తీసుకొని 50 to 100 kg పేడలో మిక్స్ చేసి ఒక రోజంతా నీళ్ళు ఆరబెట్టిన తర్వాత ఎకరాకి చల్లుకోవచ్చు అనమాట. చల్లుకొని మనం యూజర్స్ వచ్చేసి ఆల్రెడీ ముందు చెప్పున్నాం కదా, అలాంటి సేమ్ యూజర్స్ అనేది దీని ఈ విధంగా చేయడం వల్ల మనకు పొందొచ్చు అనమాట. ఎన్పికే కాన్సంట్రేట్ యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఈ మూడు ఉంటాయి కదా, ఈ మూడు మన పంటలలో అయితే ఎటువంటి బెనిఫిట్స్ అయితే చూపిస్తాయో అదే బెనిఫిట్స్ ఇప్పుడు ఆల్రెడీ మన పండుగ ఆల్రెడీ వేసి ఉంటాం కాబట్టి వేసి ఉంటాము, అది వేస్ట్ స్టోరేజ్ భూమిలో ఉండిపోతుంది, మళ్ళీ తిరిగి రికవరీ మోడ్లోకి తీస్తుంది అంటే మనకి ఏమొస్తుంది ఆల్రెడీ ఈల్డింగ్ అనేది పెరుగుతుంది, ఏ టు జెడ్ మొక్కలో యాక్టివ్ వస్తుంది, ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, కాయలు ఎక్కువ వస్తాయి, మనకు దిగుబడి అనేది పెరుగుతుంది అనమాట. ఈ వాడడం వల్ల
మన పంటల్లో ఒక 20-30% ఈల్డింగ్ మనం పెంచుకోవచ్చు అండి, ఖచ్చితంగా పెంచుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఎన్పీకే కాన్సెంట్రేట్ మనం ఎక్కడ తెచ్చుకోవచ్చు అని ఇప్పుడు చెప్తాను. ఎన్పీకే కాన్సెంట్రేట్ వచ్చేసి నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఇస్తాను, www.ifcobazaar.in లాగిన్ అయ్యారంటే అక్కడ ప్రొడక్ట్స్ అని వస్తాయి అన్నమాట, అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. మీరు నేను లింక్ తెలియదు అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లింక్ ట్యాప్ చేశారంటే డైరెక్ట్ మీకు ఓపెన్ అయిపోతుంది, హోమ్ పేజ్ ఓపెన్ అయితే అక్కడ మీకు ఎన్పీ కాన్సెంట్రేట్ కానీ యాజిటోబాక్ట్ కానీ నైట్రోజన్ ఫాస్ఫో బ్యాక్టీరియా కానీ ఫాస్ఫో సాల్వేజింగ్ బ్యాక్టీరియా అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట, అవన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇవి ఎంత రేట్ ఉంటాయి అంటే ఎంత కాస్ట్ ఉంటుంది. ఈ ఎన్పీకి కాన్సెంట్రేట్ వచ్చేసి మనకి టైప్ ఆఫ్ క్వాలిటీలు క్వాంటిటీ దొరుకుతుంది అన్నమాట. ఒకటి వచ్చేసి 1 లీటర్ దొరుకుతుంది, 0.5 లీటర్ దొరుకుతుంది, 250 ml దొరుకుతుంది, 500 ml దొరుకుతుంది, తర్వాత వచ్చి 1 లీటర్ బాటిల్ దొరుకుతుంది. అక్కడ రేట్ ఎట్లా ఉంటుందంటే 250 ml ఒక రేట్ ఉంటుంది, తర్వాత 0.5 లీటర్ పోయే కొద్దీ కొద్దిగా తగ్గుతుంది, 10 రూపాయలు తగ్గుతుంది, ఆ లీటర్కి వెళ్ళక 20 రూపాయలు తగ్గుతుంది అనమాట. ప్రజెంట్ ఇది నేను ఇచ్చే లింక్ ఆఫర్కి వచ్చేసి 170 రూపాయలు 180 ఉందండి. ఎన్పీ కాన్సెంట్రేట్ లీటర్ వచ్చేసి 170-180 ఉంది, మామూలుగా అయితే 200 అది డిస్కౌంట్ ఇచ్చి ఉన్నారు. మీరు ఒకసారి కింద డిస్కౌంట్ ఇది ఫ్రెండ్స్, ఈరోజు బయో ఇఫ్కో వాళ్ళది బయో ఎన్పీకే కాన్సెంట్రేట్ గురించి వీడియో. నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్కి యూజ్ అవుతుంది ప్లస్ రీచ్ అవుతుంది అనుకునే ఈ వీడియో చేస్తాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో ఏం చేస్తానంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ వన్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఇంకోటి ఏం చేస్తారంటే ఈ వీడియో చూసిన తర్వాత ఏం చేస్తారంటే కింద కమెంట్ చేయండి ఏ విధంగా మీకు యూజ్ అయింది, దీనివల్ల మీరు బెనిఫిట్స్ పొందుతారా లేదా, అంటే మీకు పని ఈ వీడియో యూజ్ అవుతుందా లేదా, వీడియో కనుక నచ్చిన వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకునేటువంటి కింద కమెంట్ చేయండి. ఒకవేళ పనికి రాదన్నా కూడా నాకు కింద కమెంట్ అయితే చేయండి, ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనమాట. తర్వాత వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి వీడియోని లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేస్తే ఏమవుతుందంటే మాకు వైటీ రూల్స్ ప్రకారం కొద్దిగా బూస్ట్ అనమాట, వీడియో కొద్దిగా ట్రెండింగ్ లేబడుతుంది అనమాట, ఎక్కువ మందికి ఫార్మర్స్ యూజ్ అవుతుంది. ఇంకోటి ఏం చేస్తారంటే మీరు చూసిన వెంటనే మీకు ఏమైనా ఫార్మర్స్ కానీ సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాలో కానీ అలాంటి వాటిల్లో షేర్ చేసేదానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసినా కానీ మనకు యూజ్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ చక్రవర్తి సైనింగ్ అప్ టుడే. బై బై.